హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మా ఇంటికి వచ్చాడు కదా, అందరు కలిసి పాగల్ సినిమా పెట్టుకొని సౌండ్ పెద్ద పెట్టుకొని డోర్లని వేసుకొని సినిమా థియేటర్లో చూసినట్టుగా ఫీలింగ్తో, అంటే బ్లూటూత్ స్పీకర్స్ అవన్నీ పెట్టేసుకొని, దాని బ్లూటూత్ స్పీకర్సేనా, స్పీకర్స్ హోమ్ థియేటర్ పెట్టుకొని చక్కగా చూస్తున్నారు. చూసారు మరి కొద్దిసేపటికి పాప్కార్న్ బ్రేక్ కానీ టీ బ్రేక్ కానీ కావాలి కదా, పిల్లలు టీ తాగరు కాబట్టి నేను వాళ్ళు తొందరగా వెళ్తా అన్నారు. సో అందుకని అప్పటికప్పుడు కొంచెం లేచి శనగపిండి ఉల్లిగడ్డలతో పకోడీ అచ్చలికి పునుగులు చేద్దాం అనుకున్నాను. పునుగులు మొన్ననే తిన్నారు కదా అని ఇంకా నేను వంటగదికి వెళ్ళిపోతున్నాను. వంటగదికి వెళ్ళిపోయి అదిగోండి, ఇది నా సామ్రాజ్యం, నాది మావిడది అనుకోండి ఇద్దరిది. ఇక్కడికి వెళ్ళిపోయి ఇప్పుడు నేను ఉల్లిగడ్డ పకోడీ చేద్దాం అనుకున్నాను, ఉల్లి బోండా కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఉల్లిగడ్డ పకోడీకి ఉల్లి బోండాకి పకోడీకి తేడా కొంచెం ఉంటుందండి. అదేంటంటే మనం ఉల్లి పకోడీ అంటే పిండి తక్కువగా అంటించుకొని ఉల్లిగడ్డలకి దాన్ని ఉండలుగా వేస్తే ఉల్లి పకోడీ అదే ఉల్లి బోండలాగా అవుతుంది. మన ఉల్లి పకోడీకేమో కొంచెం ఉల్లిగడ్డలకి శనగపిండి ఎక్కువగా అంటుకొని ఉంటుంది, ఇది గమనించండి. సోరీ, ముందుగా ఉల్లిగడ్డలు తీసుకున్నాను, ఒక 4-5 తీసుకున్నాను. దాంట్లో ఒకటి రెండు పాడైపోయాయి, బాగాలేవు. మిగిలిన వాటిని చూపిస్తాను చూడండి. 1-2 6 తీసుకున్నాను అంతే, 6 తీసుకున్నాను. కానీ ఒకసారి ఉల్లిగడ్డలు మీరు కట్ చేసి లోపల ఒకసారి చూడండి, 2 లేయర్స్ బాగున్నా మిడిల్ లేయర్ అసలు బాగుండట్లేదు అండి. మిడిల్లో ఒక్కొక్కసారి బాగుండట్లేదు, ఒకసారి చూసుకోండి. ఉల్లిగడ్డ పకోడీ అలాంటివి చేసినప్పుడు కొంచెం టకటకా కట్ చేయడం ఓకే, కానీ లోపల అది కరెక్ట్గా లేకపోతే కుళ్ళిన వాసన వస్తాయి ఉల్లిగడ్డలు, కూర అంతా పాడైపోతుంది ఉల్లిగడ్డ వల్ల. టమాటా కూడా ఎక్కువ సేపు అలానే ఉంచితే కుళ్ళిన వాసన వస్తుంది పండుగ ఉంటే. అలాగే ఉల్లిగడ్డ కూడా అంతే అన్నమాట. సో నేను కట్ చేస్తున్నాను. కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్త అండి. నాకు ఫస్ట్ కింద అంటే ముందు స్టార్టింగ్లో ఉన్నది వెనుకదంతా కట్ చేసుకొని మనం రౌండ్ చూసుకోవాలన్నమాట. లేయర్ కట్ చేసి కరెక్ట్గా ఏది మంచిగా ఉందా లేదా, ఒకటి పాడైపోయింది, 5 కరెక్ట్గా ఉన్నాయి. 5 ఇటుని ఇప్పుడు నేను పొడుగ్గా కట్ చేసుకున్నాను, అంటే మనకి పొడుగ్గా ఉంటాయి కదా పకోడీ కోసం. నేను పెద్ద సైజు తీసుకున్నానండి, మరీ చిన్నవి తీసుకోలేదు, పెద్ద సైజు తీసుకున్నాను. ఇదిగోండి వాటిని మీకు చూపించిన విధంగా ఇలా లేయర్ లేయర్ వచ్చేలా చూసుకోండి. విడిపోయినా పర్లేదు, మనం తర్వాత కలిపేటప్పుడు ఆ లేయర్ అంతా విడిపోద్ది, పూర్తిగా విడిపోవాలని అవసరం లేదు. ఇదిగోండి ఈ విధంగా కట్ చేశాను అన్నమాట. సో ఇప్పుడే కనుక నా ఛానల్ కొత్తగా చూస్తే లైక్ చేయటం మర్చిపోవద్దు, షేర్ చేయటం మర్చిపోకండి. ప్లీజ్ ఇట్స్ అ రిక్వెస్ట్. అండ్ నాన్ వెజ్ ఛానల్కి YDTV నాన్ వెజ్ ఫుడ్ ఉంటుందండి, వెజ్ ఫుడ్లో ఓన్లీ వెజ్ ఉంటుంది. ఆ ఛానల్ లింక్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, మా ఛానల్స్ లింక్. దయచేసి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్ళి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మిగతా ఉల్లిగడ్డలు కూడా యాజ్ టీజ్ అలానే కట్ చేసుకోవాలన్నమాట. టక 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 కట్ చేసుకోవచ్చు. ఇంకా సన్నగా కట్ చేసుకునేవాడిని కానీ సన్నగా అవసరం లేదండి, ఆ మాత్రం ఉండాలి. నేను మరీ సన్నగా కట్ చేసుకోవట్లేదు. అండ్ పచ్చిమిర్చి వచ్చేసి 5-6 తీసుకున్నాను దీనిలో నేను. సో మీరు అలానే కట్ చేసుకొని చూసుకోండి ఎలా కట్ చేస్తున్నాను. అదే మాదిరిగా పచ్చిమిర్చి కూడా నిలువుగా కట్ చేసుకున్నాను. అండ్ అలాగే పొడుగు ఎంత కావాలో చూసుకున్నాను అన్నమాట. ఆ విధంగా మీరు సన్నగా కట్ చేసుకున్నా పర్వాలేదు. చూసారు, కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు కళాయి పెట్టుకుంటున్నాను, ఆయిల్ దాంట్లో వేసేసుకున్నానండి. రెగ్యులర్గా వాడుకునే ఆయిల్ ఈ ఆయిల్, ఎప్పుడైనా సరే మనం ఫ్రై చేసిన ఆయిల్ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మీరు వాడద్దు ప్లీజ్, అది హెల్త్కి అంత మంచిది కాదు. ఇప్పుడు ఒకసారి నేను ఇటుపక్క ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అవి ఏవైతే ఉన్నాయో దాంట్లో జీలకర్ర వేసుకుంటున్నాను, 1.5 స్పూను చిన్నది. ఇప్పుడు అందులో కొంచెం ఉప్పు వేసుకుంటాను, జస్ట్ కొంచెమేనండి. ఎక్కువ ఉప్పు వేసుకోకూడదు, ఎందుకంటే శనగపిండిలో ఆల్రెడీ ఉప్పు శాతం ఉంటుంది, ఉప్పుగా అయిపోతాయి. సో ఇప్పుడు ఈ యొక్క మనం ఏమైతే వేసుకున్నాం వీటిని నేను ఒకసారి కట్టిగా కలుపుకుంటాను, ఎందుకంటే ఉల్లిగడ్డల్లో ఉన్న వాటర్ అంతా, ఉప్పులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు మనకి కరెక్ట్గా ఎంత వాటర్ కలపాలో కలపకూడదు తెలిసిపోతుంది. కొందరు ఏం చేస్తారు, ఇలా వేసుకుని పిండి వేసుకుని వాటర్ వేసేస్తే జోరు అయిపోతుంది. అలా వేయకుండా ఫస్ట్ వీటిని కలుపుకొని దాని తర్వాత పిండి వేసుకుంటే మీకు కరెక్ట్గా తెలుస్తుంది. దీంట్లో వచ్చేసి ఒక చిన్న కప్పు పిండి వేసుకున్నానండి నేను ఉల్లి బోండా. అండ్ అలాగే పొడి ఉల్లి బోండా కోసం ఫస్ట్ చేద్దాం అనుకున్నాను కదా, 4-5 ఉల్లి బోండాలు ఎక్కువ తినలేము అండ్ మేము, 4-5 మీకు చూపించడం కోసం చేశాను అంతే. ఎందుకంటే మన సైడ్ తక్కువ అలవాటు అది నాకు తెలిసి.
ఇంత ముద్ద ముద్దగా అనిపిస్తూ ఉంటుంది నాకు. తమిళనాడులో బాగా తింటారు బట్ కానీ అది వేరే, వాళ్ళు మిరియాల పొడి అవన్నీ కూడా వేసేస్తారు, బాగుంటాయి. ఫస్ట్ ఇలా కలుపుకోవాలండి పొడిగా పొడిగా. చూసారా ఎంత మనకి వాటర్ వేయాలో ఏంటో తెలిసిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా, ఇందులో కొంచెం కారం, కారం రెడ్గా ఎక్కువ కనిపిస్తుంది కానీ చాలా తక్కువ స్పైసీనెస్ ఉందండి, దాన్ని దృష్టిలో పెట్టుకొని వేశాను నేను. అలాగే కొంచెం పసుపు, ఇందాక సాల్ట్ వేసుకున్నాం, ఇప్పుడు నేను కొంచెం సోడా ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే కొంచెం ఉప్పు, మళ్ళీ ఇందాక పిండిలో కొంచెం వేసుకున్నా, ఇప్పుడు కొంచెం, ఇప్పుడు కొంచెం నీళ్ళు చల్లుకొని, నీళ్ళు చల్లుకొని వాటిని మనం కలుపుకుంటే సరిపోతుందండి. కొంచెం నీళ్ళు చల్లుకున్నాను అంతే, చూసారు కదా. ఇప్పుడు ఈ యొక్క పకోడీ మిశ్రమాన్ని మొత్తాన్ని కలుపుకోవాలి. ఇదిగోండి ఇలా కలుపుకోవాలి. చూసారా పిండి పిండి అక్కడక్కడ, అండ్ అలాగే ఉల్లిగడ్డలు బాగా కనిపిస్తున్నాయి, గమనించారా మీరు? ఇలా అయితే మనకి ఉల్లికి ఉల్లి బోండా కరెక్ట్గా ఉంటుందండి, లోపల ఎక్కువ పిండి పోకుండా ఉడకదు, మళ్ళీ ఎక్కువ పిండితో చేసేస్తే. సో అందుకని ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటిని మనం ఎలా ముద్దలు చేసుకోవాలో చూస్తాం. చూడండి ఎక్కువ నీళ్ళు ఉంటే ముద్దలు అవ్వదండి, విడిపోతాయి. అందుకే అలా తక్కువ క్వాంటిటీలో నీళ్లు పోసుకొని వాటిని ముద్దలుగా చేసుకోవాలంటే రౌండ్ బాల్స్లా చేసుకోవాలి. ఇదిగోండి ఈ మాదిరి చేసుకోవాలన్నమాట. ఉల్లిగడ్డలతో ఇలా ఈజీగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఉల్లిగడ్డ ఉండలు అంటారు, పకోడీ అంటారు, ఉల్లిగడ్డ బోండాలు అంటారు, అలాగా అంతే. సో మంట మీడియంలో పెట్టుకొని ఉడికించేసుకుంటే, అన్నీ అలానే వేసేసుకోవాలి, ఉడికించేసుకోవాలి. చూడండి ఈ సైజ్ మీ ఇష్టం, మీకు ఏ సైజులో కావాలనుకున్నారు ఆ సైజులో. మనం పిండి ఎక్కువగా దీంట్లో వేయలేదు కాబట్టి మీకు లోపల ఈజీగా మీడియం మంట మీద పెట్టి తర్వాత మంట తగ్గించేసుకుంటే చక్కగా ఉడికిపోతాయి లోపల, విడిపోకుండా. మీరు పిండి జోరుగా కలిపితే మాత్రం లోపల ఎక్కువ పిండి ఉంటే ఉడికిపోదు, ప్లస్ అది విడిపోయే అవకాశం ఉంటుంది. చూసారు కదండి అన్నీ ఆ విధంగానే చేసుకోవాలి. సన్నటి బండి మీద చక్కగా ఉడికేలా చూసుకొని, ఇదిగోండి ఈ మాదిరిగా ఉండేది, వాటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ఈ ఏదైతే ఉల్లి బోండాలు చేశానో ఆ పిండి కలుపుకుని, లైట్గా కలుపుకున్నాను కదండి పిండి, ఆ యొక్క ఉల్లిగడ్డలతోనే వేస్తున్నాను ఇప్పుడు పకోడీ. అంటే ఇది లైట్ లైట్ మీకు తేడా తెలియడం కోసం, అంటే వీటితో పకోడీ వేస్తే ఎలా వస్తుందో ఒకసారి మీకు చూపిస్తాను. అంటే పిండి శాతం తక్కువగా ఉండి ఆనియన్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. చూసారు కదా ఈ మాదిరిగా. ఇప్పుడు ఏంటంటే మనకి నేను తర్వాత కొంచెం పిండి కలిపి పకోడీ కూడా చూపిస్తాను మీకు. ఇలా వేసుకుంటే ఆనియన్స్ ఉంటాయండి, పిండి తక్కువగా ఉంటుంది చూడండి. అందుకు ఇలానే ఉండాలి పిండి, అప్పుడే మీకు ఉల్లిగడ్డ ముద్దలు వస్తాయి. వాటిని చాలా రకాలుగా పిలుస్తారండి, ఆనియన్ ముద్దలు, ఉల్లిగడ్డ ముద్దలు అని. సో ఇప్పుడు నేను మిగిలిన దాంట్లో కొంచెం పిండి ఎక్స్ట్రా కలుపుకున్నాను. ఇందాక కప్పు అయితే ఇంకొక అరకప్పు దాంట్లో కలుపుకొని వాటిని కొంచెం చిక్కగా చేసుకుంటున్నాను పిండిని. అంటే మనం పకోడీ చేసుకున్నప్పుడు పిండి కనిపిస్తుంది కానీ ఆ విధంగా ఉండేలాగన్నమాట. చూడండి అవి ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలుగా ఉన్నాయి కదా, అలాగా అలా కాకుండా. ఈ విధంగా చూడండి పిండి ఎలా కలుపుకున్నాను చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇలా ఉండాలి, అంటే పిండి ఎక్కువగా ఉంది చూసారా మీరు. ఇప్పుడు మనకి రెగ్యులర్గా తినే పకోడీ యొక్క టేస్ట్ వస్తుందన్నమాట. పిండి కొంచెం ఉంటుంది, ఆనియన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఉల్లిగడ్డ పకోడీ కరెక్ట్గా పర్ఫెక్ట్ స్టైల్లో వస్తుంది ఈ విధంగా చేసుకుంటే. చూడండి ఇది మనం రెగ్యులర్గా హోటల్స్లలో తినే, మన బడ్డీ కొట్టు అంటే మిర్చి బండి అక్కడ తినే పకోడీ లాంటి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట.
సో సింపుల్గా అంత సేమ్ యాజ్ టీజ్ అన్నీ కూడా అలానే చేసుకోవాలి, ఈజీగా అయిపోతుంది. మీకు క్రిస్పీగా అనిపించాలంటే ఒకసారి బయటికి ఇలా అని కొంచెం ఒక సెకండ్ 3 సెకండ్స్ ఆగి మళ్ళీ లోపలికి అంటుంటే క్రిస్పీ క్రిస్పీగా వస్తాయన్నమాట. అంటే కరకరకరలాడుతూ వస్తాయి పకోడి, మీకు ఎలా కావాలో దాన్ని బట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది శనగపిండి కదండి, ఎక్కువ శాతం ఎక్కువ తినకూడదు. ఈవినింగ్ టైంలో కొంచెం స్నాక్ లాగానే తింటే బాగుంటుంది. సో అందుకని ఎక్కువ చేయను అన్నమాట, నేను తక్కువ చేశాను. మళ్ళీ పిల్లలకి ఇంకా ఏదైనా తినడానికి కడుపు ఉబ్బరంగా ఉండకుండా ఉండాలని తక్కువ చేసుకున్నాను. చూడండి ఇదిగోండి, ఉల్లి బోండా అండ్ అలాగే పకోడి, ఉల్లి బోండా, ఉల్లి ముద్దలు చాలా చాలా బాగుంటాయి. ఉల్లి ముద్దలకి సాస్ అద్దుకొని తిన్నానంటే చాలా బాగుంటుంది. టమాటా పచ్చడి బాగుంటుంది. సో ట్రై చేయండి. అలా కాదు, ఇక్కడ పెట్టేసి ఇక్కడ ఎక్కడ టీ పెట్టావా అనిపిస్తుంది. కమాన్ గాయ్స్, దీవెన్ గారి పక్కన పెట్టావా? దా మమ్మీ దా, అమ్ముద్దావే అమ్ముద్దావే. సినిమాలు చూసి అలిసిపోయారు బొంగారు తల. పైనకి ఇచ్చేసేయి ఎందుకు ఇచ్చేసి అక్కడ వాడు తాగుతారు. మమ్మీ ఉల్లు బాగుండే ఇవ్వు అంటే వేస్తారు. చెప్పండి పిల్లలు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. ఓ ఇంతసేపు చీకట్లో ఉన్నానా నేను? దానా ఇక్కడ కూర్చోం, ఒరే డ్రెస్ చేంజ్ చేసుకున్నావు అప్పుడు వెళ్ళిపోదాం. ఏంటి అప్పుడేంటండి? ఓకే కూర్చో. వాడిని రేపు వెళ్ళి రేపు నేను తీసుకొచ్చి దింపుతాలేండి కారులో. నేనేం నీకు ఇష్టం, నన్ను వేది కావాలా తీసేసుకో. అరే ఉల్లి బోండా ట్రై చేయరా కొంచెం, బోండా ఒక్కసారి కొంచెం కొరకలాగా పట్టుకో. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ నాన్న. తిన్నావా? మీకు దాన్ని సినిమా చూస్తుంటే పాప్కార్న్ ఇస్తారుగా, అది ఇద్దామంటే మా ఇంట్లో పాప్కార్న్ లేదు. ఈసారి పాప్కార్న్ తెచ్చిపెట్టాలి ఇంట్లో. ఎందుకు మన ఉన్నాయిగా ముదిరిపోయిన అవి వేసేయచ్చు వాటితో మొక్కజొన్న గింజలు. తింటున్నారా అది? ఓకే ఓకే, తినట్లేదు అనుకున్నా. బాగుందా? కారం తగిలిందా దాంట్లో? ఓకే, మిగతా దాంట్లో కారం ఉండదు ఎందుకంటే శనగపిండి కలిపి మిరపకాయ ఉంటుంది. మమ్మీ బొంగట్ తల్లి వాడు చూడండి, వాడైతే మంచోడండి, చక్కగా తింటాడు చక్కగా పడుకుంటాడు. వీళ్ళైతే అసలు మా ఆననైతే అండి, అసలు చూడండి ఎంత బక్కగా అవుతుందో, అస్సలు పడుకోవట్లే. ఇంకా ఈ నేను చేసిన ఉల్లి ముద్దలు పకోడీని చాలా ఎంజాయ్ చేస్తూ తింటూ సినిమా చూసేసుకున్నారు. పాగల్ సినిమా చాలా ఎంజాయ్ చేస్తూ చూశారు. అండ్ నేహంత్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మా ఇంటికి వచ్చాడు, ఐమ్ వెరీ హ్యాపీ. మీరు కూడా మీ పిల్లలతో హ్యాపీగా స్పెండ్ చేయండి. హ్యావ్ ఏ నైస్ డే అండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీరు షేర్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మీరు ఎక్కువ లైక్స్ కొడితే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. ప్లీజ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.